జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జవహర్ నగర్లోని పలు ప్రజా సమస్యలపై జిల్లా అధికారులకు కంప్లైంట్ చేశారు. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను విషయంలో ఆన్లైన్ ట్యాక్స్ వేయడం సంతోషం కానీ ఈ ట్యాక్స్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అధికార టీఆర్ఎస్ నాయకులు మరియు దళారులు కుమ్మక్కై అమాయక పేద ప్రజల వద్ద 10,000 15,000 రూపాయల వసూలు చేస్తూ స్కామ్ చేస్తున్నారన్నారు. జవహర్ నగర్లో మిషన్ భగీరథ నల్లా కలెక్షన్ పేరుతో మరియు నల్లా బిల్లుల పేరుతో అమాయక పేద ప్రజల వద్ద 1,000 రూపాయలు వసూలు చేస్తూ స్కామ్ చేస్తున్నారన్నారు. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఇంటి ట్యాక్సుల విషయంలో 2-3 వేల రూపాయల అధికారిక ట్యాక్స్ రిసిప్ట్ ఇస్తూ దారుణంగా 10,000కు పైగా డబ్బులకు అక్రమంగా వసూలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాదాపు 3 లక్షల పైచీలకు జనాభా కలిగిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ శాతం చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే నిరుపేద కుటుంబాలే ఉన్నాయన్నారు. ఇంటి ట్యాక్స్ విషయంలో ఇక్కడ ప్రజల అభద్రతా భావాన్ని అదునుగా చూసుకుని అడ్డగోలుగా అక్రమ వసూలుకు పాల్పడుతూ ఇంటి పన్నుకు అత్యధికంగా దాదాపు 10,000 రూపాయలకు పైచీలకు వసూలు చేస్తూ అధికారికంగా మాత్రం 2 నుంచి 3 వేల రూపాయలు రసీదు ఇస్తున్నారన్నారు. ఈ అక్రమ దోపిడీపై తమరు దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని, మిషన్ భగీరథ ఇంటింటికి ఉచిత నల్లా కలెక్షన్ అందజేయాలని ప్రచార హోరు చేసిన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చెత్త డంపింగ్ ప్రభావిత బాధిత ప్రాంతమైన జవహర్ నగర్లో ఇంటి కొలతల ఆధారంగా రూపాయలు వసూలు చేస్తూ నల్లా కలెక్షన్స్ ఇస్తున్నారన్నారు. భారత్ మాతా కీ జై. జై బీజేపీ. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ రావడం జరిగింది. ఎందుకంటే జవహర్ నగర్ లో ఇంటి పన్నుల పైన స్కామ్ జరుగుతుంది, అదే విధంగా జవహర్ నగర్ వాటర్ కనెక్షన్ మిషన్ బరిదలో కనెక్షన్ ఇచ్చేదాన్ని స్కామ్ జరుగుతుందని చెప్పేసి ప్రజాదానిలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో జవహర్ నగర్ లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటారు, ఆన్లైన్ ట్యాక్సులు, సంతోషం. కానీ అది ఏ విధంగా ఉందంటే, ఇటు ప్రజలకు నష్టం చేసే విధంగా, అటు ప్రభుత్వాన్ని నష్ట విధంగా చేసే విధంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అధికారులు ప్రవర్తిస్తారు. ఏ విధంగా అంటే, ఇలా జవహర్ నగర్ లో ఒక ఇంటికి, ఒక 80 గజాలను ఒక చిన్న రూమ్ కి 10 నుంచి 15 వేల రూపాయలు ట్యాక్స్ తీసుకుంటారు, రిసిప్ట్ మాత్రం 2 నుంచి 3 వేల రూపాయలు ఇస్తారు. అంటే ప్రజాధనాన్ని అధికారుల బుట్టలో, మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు అధికారుల బుట్టలు వేసుకుంటారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా ప్రజాధనాన్ని జవహర్ నగర్ లో బతికేది బడు బలహీన వర్గాలు, పేదలు. ఈ చెప్పాలంటే వైఎస్ఆర్ నగర్, కార్మిక నగర్, గబ్లాల్పేట, అంబేద్కర్ నగర్, శాంతినగర్ ఇవన్నీ డంపింగ్ యార్డ్ ఆనుకుని ఉన్న ప్రాంతాలు. ఇక్కడ కూడా ఒక్కొక్కరి ద్వారా 10,000 రూపాయల పైన వసూలు చేసి వాళ్ళకి 2,000 రూపాయలు 3,000 రూపాయల ట్యాక్స్ రిసిప్ట్ చేయడం చాలా బాధాకరం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, కూడా దళాలుండో అధికారులుండో మీరు ప్రజలకు సేవ చేస్తానుకుంటూ ఈ తెలంగాణ తెచ్చుకుంది, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ మీ జోబులు నింపడానికి కాదు. మేము కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారు కూడా విన్నపం చేస్తున్నాం, లీగల్ గా మీరు ఇంటిని తిరిగి ఒకటే సంవత్సరం ట్యాక్స్ తీసుకోవాలి జరిగింది. వీలై తొందరలో వీటిపైన మాత్రం ఎటువంటి చర్య లేకపోతే మాత్రం ఇదే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులను తీసుకొచ్చి కలెక్టర్ ముట్టడి చేస్తాం తెలియజేస్తున్నాం.